గుర్తుపట్టలేదు. దానయ్య గారు మాట్లాడితే అప్పట్లో పెట్టారు, గుర్తుపెట్టుకుంటాం విషయాన్ని. వి ఆర్ ఓపెన్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఒక మైక్, ఒక మైక్. రాజమౌళి గారు, కుమరం భీమ్, అల్లూరి సీతారాం ఇద్దరు బ్రహ్మచారులు అనుకుంటా కదండి, వాళ్ళకి ఆ లైఫ్లో రొమాన్స్ ఎక్కువ లేదనుకుంటా. మీరు ఒక అమ్మాయి ఏమో ఫారెన్ అమ్మాయి, ఇంకొక అమ్మాయి తెలుగు అమ్మాయిని, అదే మామూలుగా ఇద్దరికి పెట్టారు కదా, మరి ఎట్లా అది? అంటే రకరకాలండి చరిత్రలో. కుమరం భీమ్కి ఇద్దరు భార్యలండి. అల్లూరి సీతారామరాజుకి చిన్నప్పటి నుంచి రొమాన్స్ ఉంది. అల్లూరి రామరాజుకి సీత మరదలతో చిన్నప్పటి నుంచి రొమాన్స్ ఉంది, కానీ పెళ్లి జరగలేదండి. సో నేను తెలిసిన కథ చెప్పట్లేదు, తెలియని కథ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఫిక్షన్ స్టోరీ అన్నారు, మరి యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్స్ అని చెప్తున్నారు, అల్లూరి సీతారామరాజు, కుమరం. ఇస్ ఇట్ ఎ ఫిక్షనల్ స్టోరీ ఆర్ ఇస్ ఇట్ ఎ రియల్ స్టోరీ? ఇట్స్ ఎ ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ అండి. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. సో ద బోత్ ఆర్ ప్లేయింగ్ కుమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు. Yes, they are playing కుమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు, బట్ ద స్టోరీ దట్ వీఆర్ టెల్లింగ్ ఆఫ్ దస్ ఈస్ ఫిక్షనల్ అండ్ ఎ ఫిక్షనల్ స్టోరీ ఆన్ రియల్ క్యారెక్టర్స్. మొత్తానికి ఇండియాలో ప్రాంతాలన్నింటినీ కలిపారు కదండి, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర భారతదేశం. థ్యాంక్స్ అండి. అది ఇంటెన్షనల్గా జరగలేదు, బట్ వన్స్ వీ రియలైజ్డ్ చేస్తున్నావు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఉద్యమ వీరుడు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఉద్యమ వీరుడు, ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మధ్యన స్నేహం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. దెన్ వీ రియలైజ్డ్ వాళ్ళిద్దరు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు కదా, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపించింది. అండ్ ఇప్పుడు మీరు చెప్పే వరకు అవును, మూడో ప్రాంతం అసలు నా ఉత్తర భారతంలో పెట్టాను, మీరు చెప్పే వరకు కూడా నాకు స్ట్రైక్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. ఓన్లీ ప్రీ ఇండిపెండెన్స్ వరకే ఉంటుందా సబ్జెక్టు, ప్రజెంట్ జనరేషన్ కూడా ఏమైనా కనెక్ట్? ప్రజెంట్ జనరేషన్ లేదండి, ఎంటైర్ స్టోరీ ఇస్ బేస్డ్ ఇన్ 1920s ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. ఈ ప్రజెంట్ డే స్టోరీ ఏం లేదండి. అండ్ తారక్ చరణ్ కానీ, ఇప్పుడు మీ ఇద్దరిని సింగిల్గానే సబ్జెక్ట్ చెప్పి ఒప్పించడం అనేది చాలా కష్టమైన ఇది. అలాంటిది మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా రావటం అనేది నిజంగా ఇది ఒక డ్రీమ్. సపోజ్ రాజమౌళి గారు కాకుండా వేరే ఏ డైరెక్టర్ అయినా అప్రోచ్ అయితే ఇది జరిగి ఉండేదా? అది దాని గురించి అంటే ఇంకో డైరెక్టర్ అప్రోచ్ అయి ఉంటే జరిగి ఉండేదా అనేది ఒక ఫ్యూచర్ గురించి అండి. సో దాని గురించి నేను మాట్లాడలేను, కానీ రాజమౌళి కాబట్టి ఇది జరిగిందండి, అంతవరకు చెప్తాను. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ దర్శకుడు వచ్చి అప్రోచ్ అవుతే ఇది జరుగుతుందా లేదా నేను చెప్పలేను, కానీ ఇది మాత్రం నా జక్కన వల్లే జరిగిందండి. అండ్ రెండోది, ఇట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ వీ షేర్ అస్ వెల్, ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఆన్ బోత్ ఆఫ్ అస్. సో ఇట్ ఈస్ అ మిక్స్చర్. సార్, రాజమౌళి గారు సార్ ఇక్కడ అండి. అంటే బాహుబలితో మొత్తం పాన్ ఇండియా మొత్తం మీ పేరు మారుమోగిపోయింది, మీ మార్కెట్ కానీ మొత్తం ఒక తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు హీరోలతోనే చేయడానికి రీజన్ ఏంటి? అంటే యూ కెన్ డూ, మీకు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి, మళ్ళీ తెలుగు హీరోలతోనే చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే రెండు మూడు ఉన్నాయండి. ఇద్దరు తెలుగు వీరుల గురించి కథ చెప్తున్నప్పుడు తెలుగు వాళ్ళతో చేయడం ఈజ్ అప్రాప్రియేట్, దట్ ఈస్ వన్ ఆబ్వియస్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ అగైన్, మీరు అడిగిన నా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, బాహుబలితోనే చేశాం కదండి, పాన్ ఇండియా వెళ్ళింది కదా. సో మనం కథని స్ట్రాంగ్ ఎమోషన్స్తో చేస్తే, సిన్సియర్గా చేస్తే, యాక్టర్ ఎక్కడి నుంచి వచ్చారన్నది ఎక్కువ ఇది అవ్వదండి. అఫ్ కోర్స్ ఐ నో యాక్టర్స్, తెలుసున్న యాక్టర్ ఉన్న సినిమాకి వెళ్ళడానికి ప్రతి ఆడియన్స్ ఇష్టపడతారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ సచ్ ఎ స్టోరీ వేర్ ద ఆడియన్స్ కెన్ అసోసియేట్ దెమ్సెల్స్, ఆ క్యారెక్టర్తో అసోసియేషన్ అనేది మనకి ఎవరు ఏ యాక్టర్తో బాగుంటుందో వాళ్ళతో మనం సిన్సియర్గా చేస్తే ఆ బౌండరీని క్రాస్ అయ్యి వెళ్ళిపోగలుగుతామని నమ్మకం అండి. సార్, రాజమౌళి, ఈ నెలలో ఇప్పుడు రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది, మళ్ళీ మేలో తారక్ గారు బర్త్డే ఉంది, మేమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా మళ్ళీ ఫస్ట్ లుక్స్ అంటే టీజర్ లాంటివి? లేదండి, అంటే వీఆర్ సినిమా రిలీజ్ దానయ్య గారు చెప్పినట్టు జూలై 30th 2020, ఇప్పుడు రిలీజ్ చేయడం విల్ బి టూ ఎర్లీ, ఎందుకంటే జూలై 30 అక్కడ మార్చి ఉంది, అక్కడ మే ఉంది.
సార్ రాజమౌళి గారు సార్, బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి గారి దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏ సినిమా రాబోతుందని యావత్ భారతదేశంతో పాటు అందరూ ఎదురు చూశారు. అంటే మీకు కూడా బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఒక డైలమా ఉండేదా? పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కథలో మీరు కొంచెం ఫిక్షన్, సినిమాటిక్ లిబర్టీ తీసుకోబోతున్నారు. అంటే ఈ స్వాతంత్ర సమరయోధులు అక్కడి నుంచి ఏమన్నా వివాదాలు రావని అనుకుంటున్నారా? అది ఎంతవరకు? అగైన్ మళ్ళీ రెండు మూడు క్వశ్చన్లు ఉన్నాయండి మీరు అడిగిన దాంట్లో. ఫస్ట్ది చాలా సిన్సియర్గా నేను ప్రతి సినిమాని ఇదే ఫస్ట్ సినిమాగా అనుకుని చేయడానికి చాలా ట్రై చేస్తానండి. అఫ్కోర్స్ పాత సినిమాల తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది, కంప్లీట్గా తీసేయలేము దాన్ని, బట్ అది దాని తాలూకు ఆ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, దాని తాలూకు ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది, దాన్ని ఇంకా క్లోజెట్లో పెట్టేసి ఫ్రెష్గా దీన్ని ఆలోచిద్దామని ట్రై చేస్తాను. సో ప్రీవియస్ సినిమా తాలూకు జనాల తాలూకు ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలుసు, కానీ బట్ ఐ వోంట్ లెట్ దట్ ఎఫెక్ట్ మై జడ్జ్మెంట్. దానికోసం సిన్సియర్గా ట్రై చేస్తానండి. సో అది పక్కన పెడతానండి. అండ్ వివాదం అనేది అది ఎప్పుడు వస్తుందండి, మనం ఏ సినిమా తీసినా ఏమి సంబంధం లేదు. బాహుబలి అసలు ఏమి సంబంధం లేని సినిమా తీసినా బాహుబలికి వివాదాలు వచ్చినాయి, దానికి దేనికన్నా వస్తాయండి. ఆ వివాదాలు రావడం అనేది ఇంక ఇప్పుడు కామన్ అయిపోయింది అది. సో దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అయిపోయిందండి. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్. సార్ వివాదం వేరు, ఇది వేరే అండి. ఇది చరిత్ర తీసుకుంటున్నప్పుడు గతంలో కూడా సల్లూరు సీతారామరావు తీసినప్పుడు సీతారామరావు కృష్ణ గారికి కూడా విమర్శలు వచ్చినాయండి. అంటే ఇద్దరు గ్రేట్ పర్సనాలిటీస్ని తీసుకుంటున్నప్పుడు ఆ బయోగ్రఫీస్ నుంచి కొంత అబ్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ జీవిత చరిత్ర తాలూకు గొప్పతనం కానీ ఘనత కానీ ఎక్కడ సఫరపకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉందండి. టు దట్ ఎక్స్టెంట్ వాట్ ఇస్ ద కేర్ యూఆర్ గోయింగ్ టు టేక్? నేను మామూలుగా మన హీరోలనే సూపర్ హ్యూమన్ లెవెల్లో నుంచో తీస్తానండి. అలాంటి ఇద్దరు రియల్ హీరోల్ని ఎంత సూపర్ లెవెల్లో పెడతానో మీరు అసలు ఆలోచించాలి. అండి సెకండ్ థింగ్, చెప్పినప్పుడు వివాదాలు వస్తాయండి, అవి ఏదో రావాలని కాదు. ఇప్పుడు అల్లూరి సీతారామరావు కృష్ణ గారు చేసినప్పుడే వివాదాలు వచ్చినాయి అన్నారు, ఆయన తీయడం మానేయాలా? అన్నమయ్య తీసినప్పుడు వివాదాలు వచ్చినాయి, ఆయన తీయడం మానేయాలా? మానకూడదు కదండి. వివాదాలు వచ్చినాయని భయపడి మనం నమ్మి ఒక అద్భుతమైన స్టోరీ మన దగ్గర ఉన్నప్పుడు అది తీయడం మనం మానకూడదని నేను నమ్ముతాను. సార్ ఇప్పుడు మల్టీ స్టార్ అనేటువంటి దానికి డిఫరెన్స్ రకరకాలుగా వినిపిస్తున్నాను. ఒక సీనియర్ హీరోని ఒక జూనియర్ హీరోని పెట్టి కూడా మల్టీ స్టార్ అని అంటున్నారు. బట్ ద రియల్ డెఫినేషన్ ఫర్ ఏ మల్టీ స్టార్ ఈస్ టూ కాంటెంపరీ హీరోస్ ఆఫ్ ఈక్వల్ ఏజ్ అండ్ ఈక్వల్ స్టేచర్ చేసినప్పుడు అది కరెక్ట్ మల్టీ స్టార్కి ఆ డిఫైన్ బాక్స్ లో సిట్ అవుతుందండి. దిస్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్, కరెక్ట్ సిట్టింగ్. బట్ షేరింగ్ ద సీన్స్, షేరింగ్ ద ఈక్వల్ ప్రామినెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్, హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ అండ్ టాకిల్ ఇట్? దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ దేర్ అండి. మీరు అన్నది కరెక్ట్, బట్ వీ హ్యావ్ టు గివ్ అ కరెక్ట్ డెఫినేషన్ అండి. ఇద్దరు టాప్ స్టార్డమ్ ఉన్న హీరోల్ని ఇద్దరు పక్కకు పెట్టినప్పుడు అమ్మ కొంచెం అటు ఇటు అయితే ఫ్యాన్స్ ఇదవుతారేమో, మావాడికి ఎక్కువ ఉంది మావాడికి తక్కువ ఉంది అని గొడవ పడతారేమో అని చెప్పి ఇద్దరికి ఒక ఫైట్ పెడితే అక్కడో ఫైట్, ఇక్కడ సాంగ్ పెడితే అక్కడ సాంగ్, ఫైట్ లో ఇక్కడ పంచ్ పెడితే అక్కడ పంచ్, ఇలా పంచుకుంటే వెళ్ళాం అనుకోండి ఆ కథలో రసం అనేది కంప్లీట్గా వెళ్ళిపోద్దండి. ఫస్ట్ థింగ్ దట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ వాట్ వీ షుడ్ బిలీవ్ ఇస్ వెదర్ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ స్టోరీ ఆర్ నాట్. ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి థియేటర్లో కూర్చున్న 10 నిమిషాల్లో చరణ్ని తారక్ని మర్చిపోయి నేను చూపించిన క్యారెక్టర్స్ని చూడగలరా లేదా అన్నది ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ దట్ వీ డిడ్. మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఇద్దరు ఇంట్రడక్షన్ సీన్లు అయ్యి 10 నిమిషాలు ఒక సినిమాలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వాళ్ళని మర్చిపోయి మేము చూపిస్తున్న క్యారెక్టర్స్ని నమ్మే సీన్స్ మన దగ్గర ఉంది, అంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ మన దగ్గర ఉంది అని నమ్మిన తర్వాతే వీ స్టార్టెడ్ గోయింగ్ హెడ్ అండ్ అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి. అండ్ బ్యాలెన్స్ ఉండాలండి. బ్యాలెన్స్ ఎక్కడ ఉండాలండి? నేను ఇందాక అన్నట్టు ఒక ఫైట్ ఒక సాంగ్ కాదు. ఆడియన్స్ని మనసుకి వాళ్ళ హత్తుకుని లెవెల్స్లో బ్యాలెన్స్ ఉండాలండి. ఒకరికి ఎక్కువ ఒకళ్ళ మీద ఎక్కువ ఇష్టపడి ఒకళ్ళు తక్కువ ఇష్టపడేటట్టు చేస్తే దెన్ దట్ ఈస్ అ అన్బ్యాలెన్స్ స్టోరీ. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎన్ అన్బ్యాలెన్స్ స్టోరీ అండి. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఆడియన్స్కి కొమరం భీం పాత్రలో తారక్ ఎంత నచ్చుతాడో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కూడా ఈక్వల్గా నచ్చుతాడండి. ఇద్దరు మీద ఆడియన్స్కి సమానమైన ఎంపతి ఉంటుంది. దాంట్లో నేను సరి సమానమైన బ్యాలెన్స్ వచ్చేటట్టు జాగ్రత్త తీసుకున్నాను. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్లో ఉన్న సూపర్ హీరోస్, రియల్ హీరోస్ని కలిపి ఒక సినిమా ఫిక్షన్గా చేస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు సార్?
ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్ లో ఉన్న సూపర్ రియల్ హీరోస్ ని ఫిక్షనల్ గా చేస్తున్నారు. ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్ కదా సార్, సేమ్ టైం పీరియడ్ అండి, డిఫరెంట్ ఏరియాస్ ని, డిఫరెంట్ ప్రాంతాల వాళ్ళని ప్రొటాగనిస్ట్ గా చూపించేటప్పుడు వాళ్ళిద్దరికి ఆపోజిట్ గా విలన్ గా ఉండేవాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారా, సేమ్ పీపుల్ ఉంటారా, లేకపోతే మీరు కొత్తగా క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఉంటుందా? ఆ వేరే క్యారెక్టర్ ఉంటుందండి. నేను ఇందాక మీకు చెప్పిన క్యారెక్టర్ లో రకరకాల క్యారెక్టర్స్ చెప్పానండి, డైజీ గానీ, ఆలియా గానీ, సముద్రగన్ గారు కానీ, అజయ్ దేవ్గన్ గారు కానీ, ఇప్పుడు మీరు అడిగిన వేరే విలన్ క్యారెక్టర్ కానీ, వీళ్ళందరూ అందరూ ఉంటారండి సపోర్టింగ్ కాస్ట్. బట్ ఈ సినిమా వరకు మేము కథ కంప్లీట్ అయిన తర్వాత మేము ముగ్గురు డిస్కస్ చేసుకున్నది ఏంటంటే ఇందులో హీరో విలన్ అన్న ఆళ్లే, హీరో హీరోయిన్ అన్న ఆళ్లే. సో దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ దిస్ టూ గైస్. ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ సపోర్టింగ్ దెమ్. ఆ పెడస్టల్ మీద నిల్చోబెట్టడానికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సార్ రాజమౌళి గారు నమస్తే అండి. ఇటు 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 దిస్ ఈ ప్రజాశక్తి ఫ్రమ్ శక్తి అండి నా పేరు. విషయం ఏంటంటే మీరు ప్రతి అంశాన్ని కేర్ తీసుకుంటారు. ఈ పోస్టర్లో ఈ సైడ్ ఏమో చిరుత చూపులో చిరుతల ఏదో పోరాటం ఉందో రైట్ సైడ్ మీకు లెఫ్ట్ అది అంటే అక్కడ హెయిర్ లేదు పైన, జస్ట్ రైట్లో అలాగే ఉంది కానీ హెయిర్ పెట్టారు. ఈ చిన్న వేరియేషన్ ఏంటి, దాని అర్థం ఏంటి? నాది స్ట్రైట్, నాది స్ట్రైట్ హెయిర్ అండి. అతనిది ఉంగరాలు చుట్టండి, ఉంగరాలు పైకి వెళ్ళింది, నాకు చిన్న పది క్రియేషన్. జస్ట్ థాట్ ఒక టైగర్ ఎదురు టేబుల్ పెట్టాం చూసారండి, ఎవరు చుట్టాలో తెలియకుండా కాదండి, ఒక టైగర్ చిరుత కాదా సార్? ఇంకోటి 1920 కాన్సెప్ట్ కదా, 2020లో 100 ఇయర్స్, దాని ఏమో దానికి ఏదో యాదృచ్ఛికం ఎలా అనిపిస్తుంది మీకు రిలీజ్ అవడం? మళ్ళీ మీరు చెప్పే వరకు కూడా స్ట్రైక్ అవ్వలేదని, కరెక్ట్ గా 100 సంవత్సరాలు రిలీజ్ చేస్తున్నామని చెప్పే వరకు స్ట్రైక్ అవ్వలేదు. యాక్చువల్ గా కథ చూసుకుంటే 1921-22 అండి, 20s అన్నాను. బట్ డెఫినెట్ గా 2021-2022 వరకు సినిమా వెళ్ళాను, 2020లోనే వస్తుంది అది మాత్రం గ్యారంటీ. రాజమౌళి రాజ్ సార్, ఒక తెలియని చరిత్ర చెప్పడానికి మీరు ట్రై చేస్తున్నారు, ఈ చరిత్ర చెప్పడానికి కంప్లీట్ ఫిక్షన్ గా వెళ్తున్నారా లేదా ఎవరైనా పరిశోధన జరుగుతుందా? వాళ్ళు కొంతకాలం మిస్ అయ్యారా కదా, ఎవరికి తెలియదు ఆ చరిత్ర గురించి, కంప్లీట్ ఫిక్షన్ గా వెళ్తున్నారా, ఏదైనా పరిశోధన జరుగుతుందా? కాదండి, సినిమా స్టార్ట్ చేయకముందు వాళ్ళిద్దరి గురించి తెలుసున్న కథలు కానీ తెలుసున్న రచనలు కానీ మొత్తం అంతా కంప్లీట్ గా చదివామండి. ఆథెంటికేటెడ్ రచనలుగా రాసినట్లలో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఉండుంటే నేను దాని గురించి కొంచెం వరి అయి ఉండాలేమో, లేకపోవడం నాకు ఎక్కువ కంప్లీట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు. నేను ఆ మధ్యకాలంలో ఏం జరిగిందన్నది నాకు ఎలా కావాలంటే నేను అలాగా ప్రజెంట్ చేసే అవకాశం వచ్చిందండి. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ కంప్లీట్లీ ఫిక్షనల్, దెర్ ఇస్ నో రియల్ రియాలిటీ ఇన్ దట్, ఇట్స్ కంప్లీట్లీ కల్పిత కాదండి, ఇట్స్ కంప్లీట్లీ కల్పన. ధన్యవాదాలు.